హిజ్రాల చేతులు దెబ్బలు తినేసరికి సోమిరెడ్డికి ఉన్న కాస్త మతిపోయిందోచ్చు. బుధవారం మండల కేంద్రమైన మనుబోలులో జరిగిన పలు కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొని అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఎవరికైనా మంచి చెడుతో పని లేకుండా మధ్యస్థాలు చేయడానికి కిరాయి మనిషి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడని, ఎవరికి అవసరమైన కిరాయి ఇచ్చి పిలుచుకోవచ్చంటూ ఆ కిరాయికి ఉద్యమం పోరాటం అంటూ పేర్లు పెడతాడని వ్యంగ్యంగా మంత్రి కాకాని సోమిరెడ్డిని విమర్శించారు. నేను నిన్ను అడిగేదానికి సమాధానం చెప్పాల్సింది. నువ్వు నిజమైనటువంటి పోరాట యోధుడు అయితే, నీకు నిజంగా పోరాటం అనేటువంటిది ఉంటే, నువ్వు సైదాపురానికి వెళ్ళావు, చెరువు సైదాపురం అన్నావు, అక్కడికి వెళ్ళి అది సైదాపురం వచ్చి నువ్వు ఎందుకు అప్పేసి దానికి సమాధానం చెప్పు. సైదాపురంలో క్వాలిటీ మైనింగ్ నేను అడ్డుకుంటానని పోయినటువంటి వాడివి. నేను మొన్న కూడా చెప్పా, అయ్యా 14 వాటాల దగ్గర మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, సోమిరెడ్డిని రమ్మనండి, ఇదే ట్రిప్ అక్కడ చేసి తొక్కిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అక్కడ మైనింగ్ ఇదే మాట్లాడుతున్నారు, సోమిరెడ్డిని వచ్చి నిలబడమానండి, మా దగ్గర 14 కోట్ల డబ్బులు తీసుకున్న దానికి మైనింగ్ కింద మేము ట్రాలీ తొక్కిస్తామంటున్నారు. మేము ఎందుకు వాడడం లేదు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకపోతే? ఏమి పోయి ఎందుకు దాని గురించి మాట్లాడటం లేదు అంటే, నీ నోరు ఎందుకు మూతపడిపోయింది అంటే అక్కడ మూతపడిపోయింది. ఇక్కడ తనుకు 2,000 రూపాయలు అడిగాడు, ఎందుకు ఇస్తారు పదార్పుర మండలంలో నీకు తనుకు 2,000 రూపాయలు? ఎందుకు ఇవ్వాలి నీకు తనుకు 2,000 రూపాయలు? నాకు తనుకు 2,000 రూపాయలు ఇవ్వకపోతే నేను ఉంచుకొని చేస్తాను. ఎక్కడన్నా ఎప్పుడన్నా ఇంత సుదీర్ఘమైనటువంటి కాలంలో ఇద్దరు భాగస్వామ్యం వచ్చిన డబ్బు ఉంటే నీకున్నటువంటి వాడికి ఏమి కాగితాలు ఉండాలి చూపించమంటే, అవన్నీ నాకు అవసరంలే, అది ఎంతడానికిలే, నాకు డబ్బులు ఇస్తాను మీరు ఎంతారా అని 3 రోజులు సత్యాగ్రహం చేసి అంటే పోలీసులు వాడి పోరాడుకున్నట్టు ఎంత పోలీసు చెప్పున్నావా? చెప్పులే, ఎందుకుంటే చెప్పు. ఏదో మీరు ఒక పక్క మంచి విడిపోయా, ఒక పక్క మనిషి ఆగబాధం అయిపోయి ఎవరు లెక్క చేస్తారు? మీరు ఎందుకు పడుచుకుంటారు? ఎందుకు పడుచుకుంటారు? మీరు ఎవరు కాకపోతే కాబట్టి అవమానకరంగా అవమానపడేటువంటి విధంగా అవమానపడి ఆ భంగపాటుని బయటపడడానికి ఇదంతా గోవర్ధన్ చేసాను. నేను హైదరాబాద్ అన్నాను, నాకు సంబంధం ఏముంది వాళ్ళ దగ్గర ఏముందో, నువ్వు హైదరాబాద్ ఏం చేసావో వాడు వచ్చి నేను దానడానికి వచ్చారు, ప్రాంతంలో పోలీ ఏముండయో, లేకపోతే ఊరు తీసుకొచ్చారో ఏం తెలియదు. వాళ్ళు తీసుకొచ్చి దండ పెట్టడం కారు వేసి పలికొస్తుంది, కారులో నుంచి బయటికి రాకపోతే వాడు శుద్ధి చేసి సపట్టు కొట్టిన వాడు కింపనుకున్నామండి. అదే అంటే బయటకు వచ్చిన తర్వాత ఎవరు రాంటే ఎవరు రాని ఎవరు వెళ్ళిపోతున్నాడు, వాడు ముందు వచ్చిన తర్వాత కదా ఎవరు రాని అనాల్సింది, మరి కారులో దూరకుండా. ఎందుకని అడవులు చేత దెబ్బలు తిన్నాం, శ్రీనివాస్ మా దగ్గర మగవాడు తిన్నారు, అటువంటి మామూలు ఇప్పుడు ఆడవులు మగవాడు కదా ఈ మార్గం తిన్నారు. 3 రకాలైనటువంటి జాతుల చేత దెబ్బలు తిన్నాం, మైండ్ బ్లాక్ అయినట్టు ఉంది, పిచ్చి పట్టినట్టు ఉంది, ఆ డిప్రెషన్ ఏదో ఏదో మాట్లాడాలని ఆలోచన రోజు మాట్లాడడం. ఎందుకు ఇవన్నీ చెప్పానంటే అతని గురించి చనిపోయినటువంటి రాజకీయ జీవితాల గురించి మనం ప్రస్తావించబడ్డా, ఎందుకంటే టికెటే డౌట్గా ఉంది, నీకు టికెట్ ఇస్తారా లేదు, నీకు నువ్వు ప్రకటించుకుంటున్నావు, నాకే టికెట్, నాకే టికెట్, నాకే టికెట్.